హాయ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రిన్సిపల్ సెంటర్డ్ లీడర్షిప్. స్టీఫెన్ ఆర్ కవే గారు ప్రిన్సిపల్ సెంటర్డ్ లీడర్షిప్ అని చాలా సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన బుక్ రాసున్నారు. ఒక ఆర్గనైజేషన్ని ఒక గుడ్ ఆర్గనైజేషన్ నుంచి గ్రేట్ ఆర్గనైజేషన్గా తయారు చేయాలంటే, అంటే ఒక ఆర్గనైజేషన్ తనకు తానుగా ఒక వ్యవస్థగా రూపొందించబడి దానికి అదే నిలబడాలంటే, కొన్ని తరాల పాటు అది ఒక మహావృక్షంలాగా ఎంతోమందికి సేవ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ చాలా చాలా ముఖ్యమండి. వ్యక్తికైనా ముఖ్యమే, వ్యవస్థకైనా ముఖ్యమే. అలా ఒక వ్యవస్థకి డిఎన్ఏ ఆఫ్ బిజినెస్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఫస్ట్ ఏంటంటే వై ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అన్నది ఫస్ట్ కనుగొనాలి. అంటే కోర్ పర్పస్ ఆఫ్ ఆర్గనైజేషన్ చిన్నది పెట్టినవి పెద్దది పెట్టినవి, వై ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సో వాట్ ఈజ్ యువర్ బ్రాండ్ ప్రామిస్, అంటే మీ దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ క్రియేటింగ్ ఏ కల్చర్ ఫర్ ద ఆర్గనైజేషన్. కల్చర్ క్రియేషన్కి ఎప్పుడు కూడా కోర్ వాల్యూస్ ఇంపార్టెంట్. ఈ కోర్ వాల్యూస్ కనుక లేకపోతే ఒక ఆర్గనైజేషన్ సెంటర్డ్ బై డిఫాల్ట్ ఏదో ఒక దాని మీద ప్రయారిటీ ఉంటుంటాయి. కొన్ని ఆర్గనైజేషన్లకి సప్లయర్ సెంటర్ ఉంటాయి. సప్లయర్ అంటే మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో, B2B బిజినెస్లు ఉన్నాయనుకోండి, సప్లయర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ సప్లయర్ని మనం బాగా మంచి మనకి మంచి సప్లయర్ ఉన్నాయని బిజినెస్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే నాకు డీలర్షిప్ వచ్చిందనో లేకపోతే నాకు సప్లై చేసేవారు ఉన్నారనో వాళ్ళని ఊహించి, సపోజ్ ఇప్పుడు మనకి ఒక వేరే కంట్రీ నుంచి మనకి ఒక సప్లయర్ కనుక కాంట్రాక్ట్ దొరికి ఈ ఆపర్చునిటీ ఉందంటే కూడా బిజినెస్ పెట్టేవాళ్ళు. వెన్ వీఆర్ సప్లయర్ సెంటర్డ్, మనం వీ మే నాట్ బి కస్టమర్ సెంటర్డ్. అలాగే కొంతమంది కస్టమర్ సెంటర్డ్ ఉంటారు. అండ్ కస్టమర్ సెంటర్డ్ ఎక్కువ ఫోకస్ ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉంటుంది చూడండి, కస్టమర్ ఈజ్ కింగ్ అని. అయితే కస్టమర్ ఈజ్ కింగ్ అన్నప్పుడు మనకు తెలియకుండా ఆర్వీ స్లేవ్. సో అందుకని నేను ఎప్పుడూ అంటాను కస్టమర్ ఈజ్ ఆల్సో ఏ కింగ్ అని. అని మనం మనకి గొప్పగా ఫీల్ అవ్వకపోతే మనం తెలియకుండా మనం ఆ మైండ్ సెట్ కింగ్స్ మైండ్ సెట్ నుంచి స్లేవ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కస్టమర్ ఈజ్ ఆల్సో ఏ కింగ్ అండ్ యు ఆర్ ద ఫస్ట్ కింగ్. మేబీ అన్ ఎంప్రర్, యూ స్టార్టెడ్ ఏ బిజినెస్, యు ఆర్ క్రియేటెడ్ ఏ వండర్ఫుల్ సర్వీస్, వండర్ఫుల్ ప్రొడక్ట్. సో యూ మస్ట్ హ్యావ్ ద గ్రేట్ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ కెన్ ఆల్సో రెస్పెక్ట్ ద కస్టమర్. సో అండ్ ద ఎంప్లాయీ సెంటర్డ్ అండ్ దెర్ ఆర్ సమ్ స్కూల్స్ ఉంటాయండి. సమ్ స్కూల్స్ ఆర్ పేరెంట్స్ సెంటర్డ్, పేరెంట్స్ ఏం కోరుకుంటే అదే ఇస్తుంటారు. సమ్ స్కూల్స్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్, ఎందుకంటే వాళ్ళని ప్యాంపర్ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో బిజీగా ఉండొచ్చు. అండ్ సమ్ స్కూల్స్ ఆర్ టీచర్స్ సెంటర్డ్. సో టీచర్స్ వాళ్ళ వెల్ఫేర్ చూసి వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ కంఫర్ట్ బట్టి కూడా ఉండొచ్చు. బట్ దెర్ ఆర్ గ్రేట్ స్కూల్స్ విచ్ ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్. సో అవి స్టూడెంట్ కానీ, టీచర్ కానీ, పేరెంట్ కానీ, ఏ సెంటర్ కాకుండా అందరికీ కూడా సమానమైనటువంటి ఒక పద్ధతి ఉండేదాన్ని ప్రిన్సిపల్ సెంటర్డ్ అంటారు. అలా ఒక ఆర్గనైజేషన్ కెన్ బి ఏ సప్లయర్ సెంటర్డ్, ఎంప్లాయీ సెంటర్డ్, ఓనర్ సెంటర్డ్. సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఓనర్ మాట ఆర్డర్ అయిపోతుంటుంది. మార్షల్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి వాట్ గాట్ యు హియర్ వోంట్ గెట్ యు దేర్ అనే పుస్తకంలో ఒక బాసు ఆయన దగ్గరికి ఒక బ్రోషర్ శాంపిల్స్ వస్తాయన్నమాట అండి, ఇంకా ప్రింట్ కాకముందు చూసి ఇలాగా ఓకే కలర్ బాగానే ఉంది, ఒకవేళ రెడ్ అయితే ఏమన్నా బాగుండొచ్చేమో అంటే ఆయన తర్వాత నెక్స్ట్ విజిట్లో చూస్తాడు అన్ని బ్రోషర్లు రెడ్ ప్రింట్ అయి ఉన్నాయి, అది బాగలేదు, ఎవరు ఈ కలర్ ప్రింట్ చేశారు, మీరే కస్తారు అన్నారు. అంటే ఈ సజెషన్ బికేమ్ అన్ ఆర్డర్. అంటే ఓనర్ సెంటర్ ఉన్నప్పుడు ఇంకా ఓనర్ ఏది చెప్తే అదే వేదం. అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఉంటారు చూడండి, వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళు చెప్పింది వేదం, అది అది ధర్మమా అధర్మమా అన్నది వాళ్ళు ఎక్కువ ఆలోచించారు. సో దట్ బికమ్స్ ఏ ఓనర్ సెంటర్డ్. అలాగే ప్రోగ్రామ్ సెంటర్డ్, కొన్ని చోట్ల మనం ఒకటి తయారు చేశారనుకోండి సిస్టమ్, నేను నిన్నే ఒక కాఫీ తగుదామని ఒక చోటుకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అది కాఫీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీ ఉందా మీ దగ్గర ఉందండి, అది వద్దులేండి అది ఇచ్చేయండి, ఆల్రెడీ బిల్ చేసేసి ఇంకా నేను పే చేయలేదు, కానీ వాళ్ళు దానికి అగేనిస్ట్గా ఎలా తలుచుకోలేదు, మా దగ్గర క్యాన్సిల్ అవ్వదు బికాస్ దేర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫిక్స్డ్. సో మనం అలా కొన్ని ఫిక్స్డ్ చేసినప్పుడు అది నిజంగా కావాలంటే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉండాలి. ఇంకా ఆల్రెడీ తయారు చేసిన తర్వాత అయితే వేరే విషయం, బట్ దే ఆర్ సో స్పెసిఫిక్ దట్ అది చెప్పినట్టే నడుచుకుంటారు. అండ్ సమ్ కంపెనీస్ ఆర్ పాలసీ సెంటర్డ్, దే క్రియేట్ ఏ పాలసీ లాంగ్ లాంగ్ ఏగో. అండ్ మార్కెట్ డైనమిక్గా మారిపోతుంటుంది, కస్టమర్ నీడ్స్ డైనమిక్గా మారిపోతుంటాయి, కానీ ఆ పాలసీ మళ్ళీ తిరిగి అమెండ్ చేయడంలో ఆ యొక్క కోఆర్డినేషన్ లేదనుకోండి, అది అవుట్డేటెడ్ పాలసీ అనుకోండి, సో దే మే లూజ్ బిజినెస్. చాలామందికి ఎంత బిజినెస్ వస్తుందో తెలుసు కానీ ఎంత బిజినెస్ పోతుందో ఎప్పటికీ తెలియదు, బికాస్ దే డోంట్ రివ్యూ. అంటే కొన్ని చేదు నిజాలు, చేదు వాస్తవాలు వాళ్ళు తెలుసుకోవడానికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండరు. ఎవరైనా కనుక చేస్తే వాళ్ళు కంప్లైంట్ లాగా అలాగే చెప్తూ ఉంటారులే అని, వాళ్ళ అసమ్మతి ముద్రలాగా. సో పీపుల్ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. బట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్ ఆఫ్ గ్రేట్ ఎంటర్ప్రినర్స్, గ్రేట్ మాస్టర్స్.
సో అండ్ కాంపిటీషన్ సెంటర్డ్, కొంతమంది ఇంకా ప్రైస్ వార్లో పడుతుంటారనమాట అండి. సో అవతల వాడికి ఏం చేస్తున్నాడు అనేది ఎక్కువ ఫోకస్ ఉంది. తెలుసుకోవడం ఇంపార్టెంట్, మీ కాంపిటీటర్ వెబ్సైటు, మీ కాంపిటీటర్ ప్లాన్స్, మీ కాంపిటీటర్ ఏం చేస్తున్నారు తెలుసుకోవడం ఇంపార్టెంట్. బట్ యువర్ ఫోకస్ మస్ట్ నాట్ బి ఆన్ కాంపిటీషన్. యువర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ యువర్ బిజినెస్. అవి బీ అవేర్. సో మనకి ఐఫోన్ కనిపెట్టినటువంటి ఈ యాపిల్ కంపెనీ వాళ్ళకి అది ఇన్నోవేట్ చేసేటప్పుడు సాధారణంగా చాలా కంపెనీలు ఫోన్ తెచ్చి చూస్తారు వీళ్ళందరూ ఏం చేశారు, మనం ఎలాగా ఇంకే యాడ్ చేయొచ్చు అని. కానీ వాళ్ళు ఒక్క ఫోన్ కూడా ఓపెన్ చేసి చూడలేదట. బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద పాస్ట్, దే వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్. సో అది కదా ఇన్నోవేషన్ అంటే. వై షుడ్ వి రీచ్ సంబడీస్ బెంచ్ మార్క్? వై కాంట్ వి క్రియేట్ అవర్ ఓన్ మార్క్ అండ్ దట్ బికమ్స్ ఎ బెంచ్ మార్క్ టు సంబడీ ఎల్స్? సో సమ్ కంపెనీస్ బికమ్స్ ఇమేజ్ సెంటర్డ్. సో ఆ యొక్క గుడ్ విల్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి అండ్ టెక్నాలజీ సెంటర్డ్. అండ్ సమ్టైమ్స్ కొన్ని బ్యాంక్స్ చూస్తుంటే టూ మచ్ టెక్నాలజీ అండ్ టూ లిటిల్ హ్యూమన్ ఇంటరాక్షన్ కనుక కల్చర్లో వస్తే ట్రాన్సాక్షన్స్ బాగానే జరుగుతాయి బట్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ నాట్ బి హ్యాపెన్. అండ్ ఆల్సో ఒక ఎమోషనల్ బాండ్ అండ్ కనెక్ట్ ఉండకపోవచ్చు. లాయల్టీ ఉండదు. లాయల్టీ లేకపోతే వాళ్ళకి వెన్ దే ఫైండ్ సిమిలర్ ఆర్ లిటిల్ బెటర్ అండ్ యూజువలీ దే మూవ్. అండ్ ప్రాఫిట్ సెంటర్డ్. అండ్ వెన్ ఇట్ ఈస్ ప్రాఫిట్ సమ్టైమ్స్ పీపుల్ కాంప్రమైజ్. అంటే నాకు ఎట్లన్నా ప్రాఫిట్ రావాలనుకుంటే కాంప్రమైజ్ అవుతారు. సో ఇవన్నీ తప్పలేదండి. కానీ ఇఫ్ ద కంపెనీ ఈజ్ ప్రిన్సిపల్ సెంటర్డ్, అవి లాంగ్ టర్మ్లో అంటే చాలా దీర్ఘకాలంలో అవి గొప్ప ఫలితాలను ఇస్తాయి, గొప్ప ఆర్గనైజేషన్ నిర్మించడానికి కారణమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఇంపోర్టు ఇవన్నీ ఆగిపోవడం వల్ల మనకి అగ్రికల్చర్ పంప్స్ చాలా బ్లాక్లో అమ్మడం జరిగేదట. సో దానికి బిగ్గెస్ట్ డీలర్ టీవీఎస్ కంపెనీ అట. అయితే వీళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు, అంత స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర. కానీ వాళ్ళ డీలర్కి లెటర్ రాసింది, అప్పట్లో కమ్యూనికేషన్ అదే కదా. సో లాస్ట్ పీస్ ఆఫ్ మోటార్ వరకు కూడా ఎంఆర్పీకే అమ్మాలి, ఒక్క రూపాయి కూడా అమ్ముకోకూడదు. ఎవరైతే బ్లాక్ మెయిల్లో డబ్బులు చేసుకున్నారో ఆ కంపెనీ ఏది ఈ రోజు లేదట. మరి టీవీఎస్ లాంటి కంపెనీలు ఇంకా ఉన్నాయి. సో ఎందుకు ఈ కంపెనీలు ఇన్ని దశాబ్దాలు దాటినా శతాబ్దాలు దాటినా ఉన్నాయి అంటే ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలు అన్నమాట. అవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అయి ఉండాలి. మనం పర్సనల్ సిద్ధాంతాలు అక్కర్లేదండి. సో యూనివర్సల్గా ఏదైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ నిర్మిస్తాయి. ఆ కోర్ వాల్యూస్ మీరు చూడొచ్చు. ఆదిత్య బిర్లా కంపెనీకి వెబ్సైట్కి వెళ్ళి చూడండి, టాటాస్కి వెళ్ళి చూడండి, ఏదైతే గొప్ప ఆర్గనైజేషన్స్ ఉన్నాయో. అలా మీ కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏ బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్లో టాప్ 10 ఇన్ ద వరల్డ్, టాప్ 10 ఇన్ ద కంట్రీ మీరు చూడండి. ఆ హోటల్కి ఏమున్నాయి, లేకపోతే ఆ స్కూల్కి ఏమున్నాయి, ఆ జిమ్కి ఏమున్నాయి. ప్రతి ఆర్గనైజేషన్లో కొన్ని గొప్ప ఆర్గనైజేషన్లు ఉంటాయి కదా, వాళ్ళు లేదా ఒక్కొక్కసారి వాళ్ళు రాసుకోకపోవచ్చు. కానీ ఆ కల్చర్లో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్. అలాంటి నాన్ కాంప్రమైజింగ్, నాన్ నెగోషియబుల్, దాన్ని కోర్ వాల్యూ అంటారు. నెగోషియబుల్ చేసేది కోర్ వాల్యూ కాదండి. లైక్ ఇంటిగ్రిటీ, లైక్ ఎక్సలెన్స్, లైక్ కమిట్మెంట్, లైక్ డిటర్మినేషన్, లైక్ అసెర్టివ్నెస్, లైక్ ఎక్సలెన్స్. సో దీస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ కొన్ని మనం కనుక ఒక 3 to 5 వాల్యూస్ కనుక తీసుకుని అవి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే దెన్ మన టీం అందరికీ దానికి గైడ్లైన్స్ ఇస్తాయి. ఈచ్ వాల్యూ, సపోజ్ మాకు హోటల్ ఉందండి గరుడా అని, మా బ్రదర్కి ఒక హైవే హోటల్ ఉంది, దానికి మేము ఈ మిషన్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఎక్సలెన్స్ రాసి దాంట్లో కింద ఒక మాట రాసాం, డిమాండింగ్ ఎక్సలెన్స్ ఫ్రమ్ వెండర్స్ అండ్ డెలివరింగ్ ఎక్సలెన్స్ టు కస్టమర్స్. ఈ గైడ్లైన్స్ రాకపోతే ఎక్సలెన్స్ అనేది వాళ్ళు తెలియకపోవచ్చు. మీరు ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే మీరు ఎక్సలెన్స్ డిమాండ్ చేయలేదో ఆటోమేటిక్గా యూ కెనాట్ డెలివర్ అండ్ టుమారో యూ కాంట్ బ్లేమ్ మా సప్లయర్ అలా చేసేది అని కస్టమర్కి మీరు చెప్పలేరు కదా. అందుకని ప్రతి వాల్యూ దగ్గర గైడ్లైన్స్ కనుక రాసుకుంటే దెన్ దట్ ఆర్గనైజేషన్ ఆ వాల్యూని కల్చర్లో తీసుకొచ్చినట్టు అవుతుంది. అలాగే ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వాళ్ళ వాల్యూస్లో పీపుల్ అనే వాల్యూ మిస్ అయితే నన్ను పిలిచి మొత్తం వాళ్ళు 750 మందికి ఎంఎన్సీ కంపెనీలో నాకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అలా వాళ్ళు అసెస్ చేస్తూ ఉంటారు 3 నెలలకో 6 నెలలకో ఈ వాల్యూ మన దగ్గర ఉందా ఏదైనా వస్తున్నాయా. దే ప్రివెంట్, దే రియల్లీ నర్చర్ అండ్ అగ్రికల్చర్ లాగే ఈ కల్చర్ను కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయంలో చేస్తున్నప్పుడే ఒక ఇంట్లో ఆ సామరస్యం కానీ ఒక దేశంలో కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఉండాలంటే ఫ్యూ కోర్ వాల్యూస్ దాన్ని డిస్కవర్ చేయడానికి బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్లో వి టాక్ అబౌట్ దాట్ అండ్ బోల్డ్ 2020లో వి గివ్ క్లూస్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ మీరు ఇమ్మీడియట్గా మీరు చేయకపోవచ్చు బట్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ ఐడియా. అండ్ దీని తర్వాత మేము చేసే 2 డేస్ వర్క్షాప్లో వీ విల్ టేక్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్. దాంట్లో ఖచ్చితంగా వీ హెల్ప్ యూ మీ బిజినెస్కి ఎలాంటి వాల్యూస్ మీకు సూట్ అవుతాయి, ఎలాంటి వాల్యూస్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చేయడం వల్ల మీకు అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ విల్ బీ ఈజీ, డైలమా అనేదే ఉండదు.
తర్వాత చూద్దాం, ఆలోచిస్తున్నాను ఏమవుతుందో. సో ఇంత టైం లేదండి 2020 గేమ్లో. యూ హ్యావ్ టు బి ఏ డెసిషన్ మేకర్. లీడర్ కెపాసిటీ దేని బట్టి తెలుస్తుందంటే ద నంబర్ ఆఫ్ డెసిషన్స్ యూ హ్యావ్ టేకెన్. మిస్టేక్ చేయడం తప్పలేదండి, బట్ ఒకవేళ మిస్టేక్ అని తెలిస్తే వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుని ఇంకొక డెసిషన్ తీసుకోవడం వల్ల మనం ముందుకెళ్తాం తప్ప మిస్టేకే చేయకూడదు అనుకుంటే మన అసలు ఏ పనులు కావండి. ఎందుకంటే దెర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ లైఫ్, ఓన్లీ టేక్స్. మనం ఒక యాక్షన్ తీసుకుంటే సక్సెస్ అయితే మంచిది, అది మిస్ అయితే మిస్టేక్ అంటాం. సో అందుకని దెర్ ఆర్ నో మిస్టేక్స్. సో అందుకని మిస్టేక్ టేక్, మేకింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, బట్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ బట్ ఎ బ్లండర్ అంటారు. సో వీ వెల్కమ్ యూ టు దిస్ బోల్డ్ 2020 అట్ వైజాగ్ ఆన్ మార్చ్ 7, అండ్ లెట్స్ క్రియేట్ టువర్డ్స్ ఎ సక్సెస్ఫుల్ అండ్ ఎ సిగ్నిఫికెంట్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్.